వెల్కమ్ బ్యాక్ టు గర్మలాస్ వ్లాగ్స్. తెలుగులో కొన్ని పాటలను ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్నెస్ పోదు. అలా ఆ పాటలు మన చెవికి తాకినా ఆ లిరిక్స్ని విన్నా మనలో ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది. సో అలాంటి కొన్ని పాటల్ని ఈరోజు మన ఎపిసోడ్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజిక విశ్లేషకులు రామకృష్ణ గారి కంఠస్వరంతో విందాం. సో సార్కి వెల్కమ్ చెప్దాం కార్యక్రమంలోకి. సార్ నమస్తే. నమస్తే. సార్ జయదేవుని అష్టపది. సర్వసాధారణంగా సుకుమారమైన అందమైన అమ్మాయిలను చూసినప్పుడు జయదేవుని అష్టపది అబ్బాయిల నోట్లోంచి దానంతటా అది వస్తుందంటారు. సో అంటే ఆ పాట కూడా అంత సుకుమారంగా అంత కన్నులకు ఇంపుగా వీణల ఇందుగా ఉంటుందని చెప్పేసి అర్థం. సో ఆ పాట ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ పాట ఒక్కసారి ప్రేక్షకులకి గుర్తు చేస్తూ మీ ద్వారా. చందన చర్చిత నేల కలేబర అనే ఒక పాట భక్త జయదేవుని రాసింది. అది 1200 సంవత్సరంలో రాశారు. ఓకే. 1200 సంవత్సరంలో అప్పటి రాజులందరూ కూడా ఆ పాటని విపరీతంగా వినేవాళ్ళట. ఈ భక్త జయదేవ్ పాడుతున్నటప్పుడు అప్పటి నుంచి 1200 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు మన తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ చందన చర్చిత పాట పెట్టడం జరిగింది. ఆ పాట శ్రీకృష్ణుని తాలూక రాస లీలలు అన్నమాట. చిన్నప్పటి తాలూక శ్రీకృష్ణుడు రాస లీలలు. దాని ఇదేమిటంటే శ్రీకృష్ణుడు గోపికలతో డ్యాన్స్ చేస్తుంటాడు. ఒక గోపికి వచ్చి రాధతో చెప్తుంటుంది, నిన్ను విడిచిపెట్టేసి ఇంకొక గోపికతో డ్యాన్స్ చేస్తున్నాడు, ఇంకొక గోపితో ముద్దు పెడుతున్నాడు, ఇంకొక గోపితో ఎక్కడికో వెళ్ళి సముద్ర అది యమునా తీరానికి చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే అతని శరీరం అంతా చందనంతో పూసి ఉంది. అలాగే అతని మెడలో తులసి మాల ఉంది. అతని చెవిలో రింగులు ఉన్నాయి, వజ్రాలతో చేసే రింగులు. ఆ డ్యాన్స్ చేసినప్పుడు ఆ రింగులు ఆ శ్రీకృష్ణుడి తాలూక అందం చూసి గోపికలందరూ తన్మయులైపోయి పరవశించిపోయి అతని దగ్గరకు వచ్చి అలా అతన్ని చూస్తూ నిశ్చేష్టులై అతనికి ముద్దు పెడుతుంటగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్య పడుతుండడం ఇది ఆ ఈ చందన చర్చిత అనే పాట అర్థం. అది హరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేలి పరే చందన చర్చిత నీల కలేవర పేత వసన వన మాలి కేలి చలమ్మని కుండల మండిత గండయుగస్మితశాలి కాపి విలాస విలోల విలోచన కెలన జనిత మనోజం జాయతి ముగ్ధవదూరదికం మధుసూదన వదన సరోజం శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం పశ్యతి సస్మిత చారుతరాం సపర పశ్యతి సస్మిత చారుతరాం అపరామని గశ్యతి రామ చందన చర్చిత నీల కలేమర పీతవ మనమాలి హరిహ ముక్తవధూని కరే విలాసిని విలసతి కేలి పరే. సార్ భీముడు వాయుపుత్రుడు, ఆంజనేయుని ఉద్దేశించి ఒక దండకం ఉంటుంది పాట లాంటిది, అది ఒక్కసారి ప్రేక్షకుల కోసం. అరణ్య మహాభారతంలో అరణ్య పర్వంలో భీముడు సౌగంధికా పుష్పం ద్రౌపది కావాలంటే ఆ సౌగంధికా పుష్పం గురించి వెళ్తాడు. అక్కడ అది భయంకరమైన అడవి. ఆ అడవిలో ఒక కొండ మీదకు వెళ్తాడు. వెళ్తే అతనికి అడ్డుగా ఒక కోతి ఉంటుంది. ఆ కోతిని ఎలుగును దారిలో అంటాడు భీముడు. లేదు, నేను నా తోకను తీసేసి నన్ను పక్కకు పెట్టేసి నువ్వు వెళ్ళిపో అంటే భీముడు ట్రై చేస్తాడు, ఎత్తలేడు, ఫెయిల్ అయిపోతాడు. ఎంత ట్రై చేసినా చివరికి నేను ఎత్తలేకపోతున్నాను అంటే అతను ఎదురు మహాత్ముడు
ఇంకెవరు ఆంజనేయుడైనా అప్పుడు నమస్కారం చేసి ఆంజనేయ మహానుభావ నన్ను క్షమించు అని చెప్పు పద్యం అనమాట ఇది. అలా హనుమంతుడిని కీర్తిస్తాడు. దీని మీనింగ్ ఏమిటంటే ఆంజనేయుడిని మనస్సు కంటే గాలి కంటే స్పీడ్గా వెళ్ళిపోయిన ఓ ఆంజనేయ అన్నింటినీ జయించే ఇంద్రియాలన్నింటినీ అద్భుతంగా జయించే ఆంజనేయ వానర యోధుల్లో కన్నా ముఖ్యుడివి, శ్రీరాముడికి దూతవి, చంద్రుడిలాగా మంచి అందంగా ఉండేవాడివి, సీతాదేవిని రక్షించేవాడివి, రాముడు లక్ష్మణి సీతని కలిపేవాడివి, మహాబాహు మహాబలసంపన్నుడివి. సూర్యుడు ఎంత ప్రదేశం అయితే సూర్యుడు తిరుగుతాడో నువ్వు కూడా అంత తిరుగుతావు. అంత ప్రశాంతుడివి. ఏ పని చేసినా బ్రహ్మాండంగా నిర్మలంగా ఆ పనిని పూర్తి చేసుకొస్తావు. అటువంటి మహావీరుడివి. నీకు నా నమస్సమాంజలు అనే చెప్పే పద్యం. ఆంజనేయ మహానుభావ మనోజవం మరుతు తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వనరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి భజే రమ్యరం భావని నిత్యవాసం భజే బాల భాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుంద మందారహాసం భజే సంతతం శ్రీరామదూతం. జై జై మహాసత్వబాహో మహావజ్రదేహ పరీభూత సూర్య కృతామర్చ కార్య మహావీర హంవీర హేమాద్రిధీర ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా నమో వాయుపుత్ర నమో ప్రశాంత నమో భవిష్యత్ విదాత నమో జానకి ప్రాణదాత నమో ఆంజనేయ నమస్తే నమస్తే నమః. సార్, భక్త కన్నప్ప శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుల్లో ఆయన ఒకరు. మాంసం మద్యం కూడా పెట్టి దేవుణ్ణి ఆహ్వానించినటువంటి చరిత్ర ఆయనది. సో అలాంటి భక్త కన్నప్ప శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని ఒక మంచి పద్యం ఉంటుంది. ఆ పద్యం ప్రేక్షకుల కోసం. జయ జయ మహాదేవ శంభోహర శంకర అనే పద్యం. దాని ఇదేంటంటే, ఓ శివ, బ్రహ్మ విష్ణు దేవతలు అందరూ నిన్ను వర్ణించలేరు, నేననగా ఏమాత్రం. నేను భీకరారణ్య అరణ్యంలో పుట్టి పక్షుల్ని పక్షి పిల్లల్ని చంపే తినేసే దుర్మార్గుణ్ణి. దేవుడే లేడంచు ఇచ్చేసేవాడిని. ఎప్పుడూ దేవుడిని పూజ చేయకుండా ఉండేవాడిని. నీవు బంగారు రంగు గల గంగానదీ తీరంలో ఉన్న కాశీపుర గంగానదీ తీరంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర, అలాగే నీలి మేఘాల్లో మబ్బుల్లో తేలియాడే శ్రీశైల మల్లేశ్వర, కోటి నదుల్లో స్నానం చేసే రామలింగేశ్వర, ఎప్పుడు ద్రాక్షారామం గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ద్రాక్షారామవాస శ్రీకాళహస్తీశ్వర, నీకు నా నమస్సమాంజలు నా నమస్కారములు అని చెప్పే పద్యం అన్నమాట ఇది. జయ జయ మహాదేవ శంభోహర శంకర నిస్సచ్చ శివ సుందర నిత్య గంగాధర బ్రహ్మ విష్ణు సురులు తాపసులు నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడన్ దయాసాగర. దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ దివ్య జప హోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాందుడన్ విశ్వరూప మహామేరు శేప శివ
రంగు బంగారు గంగా తరంగాల రాజుల్లు కాశీపుర విశ్వేశ్వర, కాశీపుర విశ్వేశ్వర. నీలి మేఘాలలోకెలి తెలియాడే శ్రీశైల మల్లేశ్వర. కోటి నదులందు స్నానముల్చే ఫలమిచ్చు శ్రీరామలింగేశ్వర. నిత్య గోదావరి పూజలందు ద్రాక్షారామ భీమేశ్వర. దివ్య జప తప మంత్ర ఫల పుష్పాదు దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద శ్రీశైలం శ్రీకాళహస్తీశ్వర. శివ శివ నమస్తే నమః. సార్, పాండురంగడు, పాండురంగ మహత్యం సినిమాలోని శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ పాడినటువంటి ఒక పాట అప్పుడు ఇప్పుడు కూడా చాలా ఫేమస్. ఇప్పుడు కూడా అలా ఆ పాట వింటే మనకి కృష్ణుడు మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ పాట ఒక్కసారి ప్రేక్షకుల కోసం. పాండురంగ మహత్యంలో జయ కృష్ణ ముకుంద మురారి అనే ఒక ఫేమస్ పాట. శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అయిన తరువాత పాండురంగడు తండ్రికి సేవ చేస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి శ్రీకృష్ణుని స్తుతిస్తూ ప్రార్థించే ఇది అన్నమాట పాట. హే కృష్ణ శ్రీ కామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకుర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభవ హే వాసుదేవ సదానంద గోవింద ఆనంద పొందింపవు చౌ గోచర గోచరిత్రములు హింపలేమైతి ఓ దేవా. ఏ రీతి చెన్నారములు నే ఋషులు నిన్ను కన్నారు కన్నారు నా కన్నులెన్నంగా. ఏ పుణ్యములు చేశానో నిన్ను దర్శించగా భవ్య యోగేంద్ర సాంద్రధర కాంక్షితై సంస్థాం దయాపుర రంగస్థరాంతరంగ. హే పాండురంగ నమస్తే నమస్తే నమః. సూపర్ అండి. సో ఈరోజైతే మన కార్యక్రమంలో మంచి పద్యాలను అలనాడు ఈనాడు కూడా ప్రతి ఒక్కరిని అలవించేటటువంటి కొన్ని తెలుగు పద్యాలను మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే జయదేవుని అష్టపది ఇప్పటికీ కూడా చాలా ఫేమస్ అండి.